ఓ మీరా రండి రండి మీ వారు ఉన్నారండి లోపలికి రండి మంగ మంగ తొందరగా రా పెద్ద రైడ్ గారి కోసం చిన్న రైడ్ గారు వచ్చారు ఓహో చిన్న రైడ్ గారా పెద్ద రైడ్ గారి ఇంకా కొంపకి రాలేదు ఏ గుణ్ణో గోపురాన పట్టుకుని తిరుగుతున్నారు మీరు వచ్చారుగా మాకు అదే చాలు కదొక్కో మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాము వారం రోజులు లోపల ఆయన చేత మాల్ తీయించాలని ఎక్కడ తీయించావు ఆయన తీయరంట అయితే నిన్ను వదలవంట నీ థియేటర్కే వచ్చేస్తావంట అమ్మో అంత పని చేయకండి ఇప్పటికే నా కొంపులు మూడు కొప్పులు ఉన్నాయి మీ రెండు కొప్పులు చేరాయంటే నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది అయితే నువ్వే ఇక్కడికి వచ్చేసాయి 1/2 చేసుకుంటాం తప్పు 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 మీరు భారతీయ స్త్రీలు అలా చేయకూడదు ఆహా మా భారతీయుడు మమ్మల్ని వదిలేస్తే ఈ వయసునంతా ఆరేసుకుని పారేసుకోవాలా తప్పు లేదు ఒప్పు లేదు నేను చెప్పినట్టు చెయ్యి ఓరి దేవుడు నా కొంప కొలంబైపోతుంది నా భార్యకు నేను అర్జెంట్ గా బిడ్డని ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు డబ్బులు ఇవ్వకపోతే దాసగాడు నన్ను కైమా కింద కొట్టేస్తాడు అయ్యయ్యో చిన్న రాయుడు కూడా పైకి వెళ్ళిపోతే మాకెవరు దిక్కు పెద్ద రాయుడు కూడా లేడు కదా అవునవును ఇవాళ వద్దులే మన శోభనం రేపు పెట్టుకుందాం నేను వస్తా రండి నేను పోతా పోయి రండి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను కర్మ కర్మ అబ్బాయికి అదే మా పక్కింటి ఆనందికి మగతనం లేదనుకుంటా పెళ్ళై ఇన్నాళ్ళైనా పెళ్ళానికి ఏవిళ్ళు లేవు వాంతులు లేవు దానికి అటు ఇటు కాని వాడితో కాపురం చేయటం ఏ ఆడదానికైనా కష్టమేనమ్మా చేతావత గాని మొగుడు మంచవంతా ఉన్నాడని తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెళ్ళాన్ని రాచిన పని పెడతారంట రాత్రిళ్ళు పైగా గొడ్రాలు గొడ్రాలని మాటలతో హింసిస్తారంట అలాంటి కొయ్య మొగుడు దొరికితే ఏ ఆడదాని జీవితమైనా నరకమే భజగోవిందం గారు ఓ మీరా రండి చిన్న రాయుడు గారు ఏంటి చాలా కోపంగా ఉన్నారే కోపంగా మరేంటి నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే నా తప్ప దానివల్ల నా పక్కింటి ఆడాళ్ళంతా నన్ను కొయ్యా కొయ్యా అంటున్నారు న్యాయమా అన్యాయం అన్యాయం ఇది చాలా పెద్ద న్యాయం మీరు చెప్పండి నేను కొయ్యేలా కనిపిస్తున్నానా మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు అయినా అయినా మేం చెప్తాలేండి ఊళ్ళో వాళ్ళందరికీ ఏమని అది మీరు కొయ్యా కాదని ఆయన ఆ విషయం మీకెలా తెలిసింది ఎవరైనా అడిగితే ఇది రహస్యం ఎవరితో చెప్పకూడదు అంటాం కదక్కా ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా అన్ని విషయాలు మీకే తెలుస్తాయి రండి ఇక్కడ చూడండి చూస్తాం చూస్తాం అది కాదండి ఇక్కడ చూడండి చూస్తాను అది కాదండి చూడండి మంగ నీ థియేటర్ లోనా నా థియేటర్ లోనా నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను అందుకని ఇద్దరం ఒకే థియేటర్ లో ఒకే థియేటర్ లోనా అవునండి ఇది నేను అక్కా చెల్లెలు కదా అందుకని కష్టమైనా సుఖమైనా ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా అవును చెల్లి చూడండి నమ్మిన నాకే టాకర్ ఇచ్చి నా థియేటర్ లోనే తీసుకోవడానికి వస్తావా ఏయ్ ఆపవయ్యా ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది మీరే మీరే నన్ను మోసం చేశారు చావగల మొగుణ్ణి నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలను కోడం పతి ద్రోహం కాదా పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సత్యద్రోహం కాదా నేను మగాణ్ణి ఏమైనా చేస్తాను కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు పళ్ళు రాళ్ళ కొట్టి చేతులు పెడతాను జాగ్రత్త మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు ఆడాళ్ళు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి మగాడు ఒక న్యాయం ఆడాళ్ళకు ఒక న్యాయమా రామ రామ భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్ర మాటల నా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు అంటే అది చాలు ఆపు ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం నాటకమా ఈ జన్మలో అయ్యప్పమాలు తీనని ఆనంద్తో చెప్పేవటగా ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం అది చూసి మీరు మాల్ తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాల్ తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా
మోసం దగ అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్, ఆనంద్ ఎక్కడ? ఇక్కడ. నేను ఇచ్చిన సలహాతో నాకు ఫిట్టింగ్ పెట్టావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వ్యధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. ఏ థియేటర్ అయితే ఏంటి? అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం. పదండి. అయితే రండి. రేయ్, ఈరోజు పేపర్ చూసావా? ఏంటి, ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ దాసుగాడు ముగ్గురిని లేపేశాడు. అవునా? అయితే దాస్గాడు పని ఫినిష్. వాడిని అరెస్ట్ చేసి బొక్కలు తోసేస్తారు. ప్రస్తుతానికి మా ప్రాబ్లం క్లియర్. ఏమయ్యా, మీ బాస్ జైల్లో సువ్వ లెక్క పెడుతున్నాడా? సువ్వ లెక్క పెట్టాల్సిన కర్మ ఆయనకు లేదు. నీలాంటి ఎముకలు లెక్క పెడతాడు. మూడు మర్డర్లు చేశాడట, ఇంకా జైల్లో వేయలేదా? ఆయనే మర్డర్ చేశాడని ఇద్దరు సాక్ష్యం ఉందా? ఆయనకి ఇట్లాంటి అన్ని ఒక ఆట. హాయిగా డ్రింక్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. అయన్నీ పక్కనట్టే, ముందు వడ్డీ డబ్బులు కట్టు. అది రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను లేండి. రేపు వచ్చి? అవును, నీకు కారు ఉండాలిగా. అవునండి, ఫారిన్ కార్ అండి. ఆహా, అయితే దాని తాళాలు ఇచ్చేయి. ఎందుకు? తీసుకెళ్ళడానికి. ఆ కార్ తీసుకుని వెళ్తే నా ప్రెస్టీజ్ ఏమైపోవాలండి. పిస్టేజ్ అంట పిస్టేజీ. నెల రోజుల నుంచి వడ్డీ కట్టలేనోనికి బోడి పిస్టేజ్ ఒకటి. ఇక నువ్వు నెల రోజులు వడ్డీ కట్టకపోయినా పర్వాలేదు, ఈ కార్ తో సరిపోయింది. పదరా. కార్ తీసుకుని వెళ్తే నేను ఇంటికి ఎలా వెళ్ళానండి? నడుచుకుంటే వెళ్తారా? ఆటోలో వెళ్తారు గాని కదండి. అప్పు చేసి పప్పు కూడానే. పదరా. ఏమిట్రా ఈ న్యూసెన్స్ అంతా? ఏం చేయండిరా, నా పెళ్ళాలు నన్ను దగ్గరకే రానే ఉండలేదు. ముట్టుకుంటే చాలు అరుస్తుంది, అప్పుడు నా ధైర్యం అంతా హుషికాకే. ఓ పంజయ్, ఓ క్వార్టర్ రమ్ము కొట్టు, ధైర్యం దానంత అదే వస్తుంది. ఈ మధ్య నా పెళ్ళం అదోలా బిహేవ్ చేస్తుందిరా, దగ్గరికి వెళ్తే చాలు దయ్యంగా మారిపోతుంది. మందు కొట్టిన వాడి దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి ఏ దయ్యం రమ్మన్నా రాదు. గో అండ్ ట్రై. మందు మందేసేసాను, ఫినిష్. అందరిని మటాష్ చేసేస్తాను. నీకిదే పోయేకాలం వచ్చిందిరా? ఒరే, కారేదిరా? లాగేస్తున్నాడు దాసు నా కొడుకు, లాగేస్తున్నాడు. వడ్డీ కట్టలేదు కదా, అందుకని తాగొస్తావా? తాగుతాను, తాగి తందానాలు ఆడతాను. ఈ రోజు అందరంతా తేల్చేస్తాను. ఆ పక్కింటిది నన్ను కొయ్య కొయ్య అంటుందా? నవ్వ, నేను కొయ్యనో అయ్యనో చూపిస్తా. ఏ వైశాలే, ఆ చూపించదేదో నీ పెళ్ళాం దగ్గర చూపించు. ఎక్కడ? లోపలికి వెళ్ళు. థ్యాంక్స్. వర్మ వర్మ. నవ్వ.